కానీ ఏ సెటిల్మెంట్ చేసినా అని పక్కా పైసలు ఆశిస్తూ ఉంటారు. పైల్వాన్గిరి అంటే ఒక్కోలు తిరగాల. అసలు నువ్వు ఎండగన్నా నీ ఎంత ఎంత మందిని తీసుకొని పోతావు? ఏడ చూసినా కానీ నీ ఇంకొక 50-60 మంది ఉంటావు. బ్యాక్ సపోర్ట్ అంటే ఎవరు యూస్ చేకూరుతావు అసలుకి? అవన్నీ నుంచి దూరం ఉన్నా ఏళ్ళ ముషాతి లగేవా? అబ్బాయిల ఫాలోయింగ్ మాత్రమే ఉందా, అమ్మాయిల ఫాలోయింగ్ ఉందా? పైల్వాన్గిరి చేసినట్టు నీ కెమెరా ఇంటర్నల్ ప్రూఫ్ ఉందా? అంజన్ కుమార్ గారు జైల్ జీవితం అనుభవించిన పౌడర్ వేసుకొని పెంచుకుంటూ బాడీ అంటే పెంచుకొని నేను పైల్వాన్, నేను ముస్తాబాద్ తిలక్ యాదవ్. ఇవ్వాలండి మీ ఓటర్. అది కావాలి నాకు. అందరు అడుగుతున్నారు. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంటి ఫెల్లో. ఈరోజు మళ్ళీ మన ముఖ్యమైన వ్యక్తితో వచ్చేసాము, ముషరాబాద్ తిలక్ యాదవ్. అంటే ప్రతి ఒక్కరికి తెలుసు కదా, మనం ఇన్స్టాగ్రామ్ అంటే స్టోరీ పెడదాం అనుకుంటే చాలు ఫస్ట్ ట్రెండింగ్ లో వచ్చేసారు పాట. అన్న తిలక్ అన్న నమస్తే. నమస్తే అన్న. ఒకసారి మా వాళ్ళకి తెలివిన వాళ్ళకి హాయ్ నమస్తే, నేను మీ ముషరాబాద్ తిలక్ యాదవ్. చేసినవా అన్న? అన్న ఏంటంటే ఇంతవరకు చాలా ఇంటర్వ్యూస్ అడిగినంట అన్నని, కానీ ఒక్క ఇంటర్వ్యూ నేను ఒక్కరికి చేయాలంట. కానీ నేను మిమ్మల్ని అడగగానే నేను ఒక్కసారి అడిగిన అన్న, ఒక ఇంటర్వ్యూ చేస్తావా అన్న అంటే సరే బండి నీకానే కొనాలి అన్నాడు. అది ప్రేమతో అన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అన్న, మస్తు అనిపించింది నాకైతే అట్లా అడగగానే. నన్ను ఇంతవరకు చాలా మంది అడిగిరు బండి ఇంటర్వ్యూ కోసము, బట్ నేను ఎవరికి వెళ్ళలేదు. అడిగిన నేను ఇట్లా కాదంట. నేను థ్యాంక్ యూ సో మచ్ అన్న, నాకు ఎంత ప్రేమ చూపించినందుకు అన్న. అందరికి తెలియని విషయం ఏంటంటే నువ్వు ఇంతగానో పేరెట్ట సంపాదించినావు. అది నా మంచితనం. అంటే అందరు అంటారు ఏంటంటే ఆ పాట వల్ల పేరు వచ్చింది అంతే, అంతకుముందు ముషరాబాద్ తిలక్ యాదవ్ అంటే ఎవరికి తెలియదు. ఉండొచ్చు, మళ్ళీ అట్లనే గుర్తుపడతారు వచ్చినాను మళ్ళీ పబ్లిక్ లో. మరి అందరు ఇంకొకటి అడుగుతారు అన్న, ఇసలు బాడీ కాదు ఇది, ఇదంతా పౌడర్ వేసుకొని పెంచుకుంటూ బాడీ అంటే పెంచుకొని నేను పైల్వాన్, నేను ముషరాబాద్ తిలక్ యాదవ్. ఓడ అన్నది ఓడాడు ఓడన్నది బయట టాక్ ఇది. అసలుకి బయట 10 మంది 10 రకాల మాట్లాడుకుంటారు, నాకు తెలిసిన ఏందో ప్రూఫ్ చేయాలని ముంగట. అసలు అసలు చేసిన పైల్వాన్గిరి చేసినట్టు నీ కెమెరా ఇంటర్నల్ ప్రూఫ్ ఉందా? వేయాలని ముంగట. అది కావాలి నాకు. అందరు అడుగుతున్నారు ఆ ప్రూఫ్ తీసుకురా, ధీరజ్ సర్టిఫికెట్లతో సహా తీసుకురా అన్ని. గుర్తుపడతావు ఇవైతే చదువు ఒక్కొక్కటి. నువ్వు ఎన్ని పైల్వాన్గిరి చేసినావు అన్న? ఎన్ని చేసినావు? చదువు సర్టిఫికెట్ చదువు. ఇది నేషనల్ సర్టిఫికెట్ చదువు నీకు చదువు. ఇంకో అన్న ప్రూఫ్ చూపిస్తుండు, చదువు చదువు అని చెప్తుండు. మేమే చదువుకున్నాము, అట్లేం లేదన్న. తెలంగాణ స్టేట్ నుంచి కూడా అన్నాడు. ఓకే అన్న చాలు, ఇన్నిగానం నేషనల్స్ ఆడను. కానీ చాలామంది ఏమంటారు అంటే అసలు లేదు పైల్వాన్గిరి చేయలేడు, బాడీ పెంచుకొని నేను పైల్వాన్ అంటుండు. నేను ఒట్లాన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉండవచ్చు, నేను ఒట్లాన్నప్పుడు వాళ్ళు ఇంకా ఈ సోషల్ మీడియా కూడా రాకుండా వచ్చు. నేను ఒట్లాన్నప్పుడు అన్నీ బయటి మాటలు బయటనే పట్టించుకోదు మనం ఎక్కువ, అది లైట్ తీసుకుంటున్నావు అన్ని. పోనీ కాలే, ఇప్పుడు నువ్వు పైల్వాన్గిరి చేసిన అంటున్నావు, ఇప్పుడు పైల్వాన్లు, ఇప్పుడు నేను పైల్వాన్ అని అంటున్నావు. ఇప్పుడు నేను నేను పైల్వాన్ రా అని అంటున్నాడు, వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నావు? వాళ్ళని చూసి చాలా నవ్వుకుంటా, ఎంజాయ్ చేస్తాను వాళ్ళని చూసి. ఎందుకట్లా నవ్వు వస్తుంది నాకు? జర్ర చేతులు ఛాతి వేరు కానీ పైల్వాన్ అంటారు, నవ్వుకుంటేనే వాళ్ళని చూసి చాలా ఎంజాయ్ చేస్తాను నేను. అవునా? అంటే ఇంతకు ముందుకు అందరు నేను అట్లనే అనుకోరు? ఎవరు అందరు నేను మీద ఇట్లా పడేసిన చాలా మందికి నేను ప్రూఫ్లతో సహా ఉండే. నేను అన్నిట్లో ఇల్లానే కాదు, నేను చాలా ప్రూఫ్లతో సహా ఉండే. నేను అన్న నువ్వు పైల్వాన్గిరి చేసిన అని చెప్పి ఇన్ని ప్రూఫ్లు చూపించినావు. పైల్వాన్గిరి అంటే ఒక్కోలు తిరగాల, అసలుంటే నువ్వు ఎందుకన్నా నీ ఎంత ఎంత మందిని తీసుకొని పోతావు? అది నా మంచితనం కోసం వాళ్ళు నేను అయితే పిలుచుకొని కావాలి నీ ముంగటి నుంచి. కానీ నేను ఏడ చూసినా కానీ నేను ఇంకొక 50-60 మంది ఉంటాను. ఏడ చూసినావు? ప్రతి ఒక్క జాగాల ఏ ఈవెంట్ చూసినా కానీ. అది నా మంచితనం కోసం వాళ్ళు అంటే అందరు తినిపిస్తే తాగిపిస్తారు సరే, లేదంటే తినిపించి టడ వస్తే కథం అయిపోతుంది అది సినిమా ఆడ. రోజు ఎందుకు కనిపిస్తారు మళ్ళీ నీకు? నీ ప్రతి ఈవెంట్ కనిపించినా అని చెప్తున్నావు నాకు. రోజు దాయిపోయానికి నేను ముందున్నా, అంతవరం ఉందా నా దగ్గర? అలాగే రోజు దాయిపోయానికి తినిపించి నువ్వే కానీ నీ పాటలు వచ్చింది తిన్నా తరగని సంపత్తి. అది ఉందొచ్చు మయ్యలు సంపాదించింది, నేను సంపాదించి పెట్టాలి నా అంటే తిరుగుతారు మయ్యలతో కాదు కదా తిరిగేది. నువ్వు చాలా సెటిల్మెంట్ చేస్తావంట, పెద్ద పెద్ద సెటిల్మెంట్ చేస్తా ఉంటా, చిన్న చిన్న సెటిల్మెంట్ చేస్తా ఉంటా. కానీ ఏ సెటిల్మెంట్ చేసినా అని పక్క పైసలు ఆశిస్తా ఉంటా. ఓరు నేనా? ఓరు చెప్పారు నాకు ఇట్లనే చెప్పారు. ఒక్క రూపాయి వద్దు మందింది నాకు, నా దగ్గరికి వచ్చి తిని బొమ్మను కానా. నేను చాలా అంటే మా మామ వాళ్ళు తాగిన దాకా నీ పేరు వచ్చింది, మస్తు పెద్ద పేరు నడుస్తుంది ఇది. కానీ ఏ సెటిల్మెంట్ చేసినా తిలక్ యాదవ్ పైసలు పక్క అడుగుతాడు.
నేను ముఖం ముందుకి ఇట్లా వంగల్ ఫోన్లన అయిపోవాలి పని లేదన్నా నేను ముఖం ముందుకి ఇట్లా వంగల్ ఫోన్లన అయిపోవాలి పని లేదన్నా అలా ముఖం ముందుకిట్లో ఉన్నాను అంటే అంత పెద్ద అసలు నువ్వు పైసలు ఆశిస్తా అని చెప్పి మాట్లాడుతున్నావు ఇలా నా గురించి అనుకో బయట నేను పైసలు ఆశిస్తానా లేదా ఇప్పుడు అయిపోయిందా ఇది ఇంటర్వ్యూ అయిపోయినాక ఇంకొక టేక్ తీసుకొని వేసుకో నువ్వు కావాలంటే ఆ చెప్పు వాళ్ళకి ఇప్పుడు నువ్వు వీడియో ఎట్లయితే చెప్తున్నావు అప్పుడు మళ్ళీ ఆ వీడియో వేసి చెప్పు ఏమని అంటే అన్న పైసలు తీసుకోడు వదలరానా కనుక్కో బయట మొత్తం పబ్లిక్ ని అనుకో కనుక్కొని ఇంకో వీడియో వేసి చెయ్యాలా అంటే కా నా పెద్ద పెద్ద దాకా నీ పేరు వినిపిస్తుంది ఇప్పుడు అన్ని సెటిల్మెంట్లు అన్ని హ్యాండ్ ఓవర్ అంటే నీ చేతిలో నడవాలనుకుంటున్నావు లేకపోతే ఆఫ్కోర్స్ నడవాలి కదా ట్రెండింగ్ ఉన్నప్పుడు మనం అన్ని మన చేతిలో మీదే పోవాలన్ని నా నీ హైట్ కి నీ పర్సనాలిటీకి ఇంత ఫేర్ ఉంటావు కదా నీకేమైనా సినిమా ఆఫర్లు వచ్చినాయా వచ్చినాయమండి చాలా వచ్చినాయి నాకు మనం ఏం చెప్పినా అన్నారా లే నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదని చెప్పినా చూద్దాం ముంగట ఏదైనా ఉంటే అని చెప్పి అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేసావు లే ఇప్పుడు నా బిజినెస్ నాకే ఉన్నాయి ఇప్పుడు దాంట్లో దీంట్లో పోయేది నాకు ఏం ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు చూద్దాం ముందేమని ఉంటే ఫర్దర్ కానీ నువ్వు ప్రతి ఒక్క కొట్టడానికి మధ్యలో పోతావు అంట కదా ఏ అది పిలుస్తారు పోవాల్సిందే కంపల్సరీ నన్ను నమ్ముకొని ఉన్న వాళ్ళు పిలిస్తే పోతావు కంపల్సరీ పోవాలి కదా మరి ఇంకోటి నువ్వు దోస్తాన వేసే కనుక పక్క వాళ్ళ దగ్గరికి పక్క నేను ఉన్నా అని చెప్పి పోతావంట పక్క వాళ్ళ గురించి ఏదైనా సరే అంటే అది నీ పాటలు ఉంది కదా నీ పాటలకి ఉంది ఇది వాళ్ళు ఎంత ప్యూరిటీ చూపిస్తున్నా ఎంత ప్యూరిటీ చూపిస్తా వాళ్ళపైన అంటే ఒకవేళ నిన్ను వాడుకోనికి పిలిస్తే నేను ఇంకా కలిసే వాడుకోవాల్సి వస్తుంది మళ్ళీ అది బట్ నేను ఇంతవరకు ఎవరిని వాడుకోలేను ఏ వాళ్ళు ఎట్లా ట్రీట్ చేస్తే అట్లా ట్రీట్ అవుతా నేను కూడా అట్లనే ట్రీట్ చేస్తా వాళ్ళని అన్న నాకు ఒక డౌట్ పబ్లిక్ వచ్చిన డౌట్ కాదు నాకు వచ్చిన డౌట్ ఇది ముష్రాబాద్ తిలక్ యాదవ్ అనే పర్సన్ ఇంతగానం పేరు సంపాదించిండు బ్యాక్ సపోర్ట్ అంటే ఎవరు చూసే కుర్తావు అసలుకి కుళ్ళ మాట్లాడాలంటే అఫ్కోర్స్ నేను మయ్యని చూసే కుర్తా నేను అఫ్కోర్స్ నేను మయ్యని చూసే కుర్తా నేను మయ్యని చూసే కుడతా మన న్యూస్ 10 మంది కుడతారు నన్ను న్యూస్ 10 మంది కుడతారు నేను ఎవరిని న్యూస్ ఎగరాలి మయ్య ఉన్నాక నాకు అంటే నువ్వు వాళ్ళకి బ్యాక్ సపోర్ట్ నీకు మీ డాడీ బ్యాక్ సపోర్ట్ యూత్ లో ఇంతగానం పేరు సంపాదించుకున్నావా అన్న ఉత్తి అబ్బాయిల ఫాలోయింగ్ మాత్రమే ఉందా అమ్మాయిల ఫాలోయింగ్ ఉందా లే ఖాళీ అబ్బాయిలేదు ఉంది అబ్బాయిలేదు ఉంది అబ్బాయిల ఫాలోయింగ్ ఉంది కానీ ముషరాబాద్ తిలక్ యాదవ్ అన్న మనసులో ఒక అమ్మాయి ఉంది లేదే తప్పు మాట అది ఎవరు నీకు అది అంటే తెలుస్తుంది పేర్కొన్నావా నీకు ఓల్ వాడర్ చెప్పు లే ముంగడికైనా మెసేజ్ వస్తే నేనైతే మెసేజ్ చేయవు ఎవరికి ఇంట్రెస్ట్ చూపించలా ఈ పెల్వాని నేను చేసేది పెల్వాని ఈ పెల్వాని వేసింది అంటే ఇసుంటి షోకులలో పోయిందంటే కథమయ్యాడు పాత పెల్వాన్ చాలా మందిరు వాళ్ళ పేర్లు ఎందుకు రాలే బయటికి ఏదో ఒక షోకులు వాడి ఖరాబ్ అయిపోయారు అంటే పెల్వానిగిరి షోకు అంటే ఎట్లాంటి షోకులు చేద్దానా ఈ పత్తాలు ఆడు మందు ఆవుడు ఈ పూర్ల షోకు ఇవన్నీ నుంచి దూరం ఉండాలి అవన్నీ నుంచి దూరం ఉన్నా ఇవాళ ముషాతి లగ్యాదని ఇవాళ ముషాతి లగ్యాదని అన్న నీ రొటీన్ లైఫ్ గురించి చెప్పవానా ఏముందంటే కామన్ నాకు సొంతంగా నాకంటే ఒక బిజినెస్ ఉంది నాకు జిమ్ ఉంది కొద్దిగా జిమ్లో కూర్చుంటా ఈవినింగ్ వచ్చేసి తాలీం అదే ఇప్పటి నుంచి తాలీం అనేది నేను 12 ఇయర్స్ నుంచి బ్యాక్ నుంచి చేస్తున్నాను నేను రోజు రాత్రి 7కి పోవాలి 10:30కి రావాలి అప్పట్లో చాలా కష్టాలు ఉండే అప్పుడు తాలీం పోవాలంటే చిన్న ఏజ్ ఉండే ఆ బస్సులు బండ్లు ఒకరు అట్లా ఒకరు ఇట్లా చాలా కష్టం పడ్డా అప్పుడు చాలా కష్టాలు పడ్డా అప్పుడు అవునా మళ్ళీ బండి ఎందుకు లేకుండా అప్పట్లో ఎప్పట్లో చిన్నగా ఉండే బండి నేను ఏం అడగకపోతుండే ఇప్పుడు నా ఇంటి ముంగట 2 బండ్లు పడేసి ఉన్నాయి అది నడిపిస్తే వాళ్ళు ఖరాబ్ అయిపోయారు నేను ఫోన్ చేసి ఇంటి ముంగట పికప్ చేసుకునేటోళ్ళు రిపోర్ట్ ఇక అందరు అనుకుంటారు అరే నా లైఫ్ స్టైల్ చూసి అరే ఇంద్రాబేయుడు అది ఇది అని చెప్పి నాకు తెలియదు కదా నేను చిన్న మెట్లు ఎక్కుంటున్నా ఇంత దాకా వచ్చినా అని చెప్పి నన్ను బాధపడ్డ రోజు ఏదైనా ఉందా అంటే ఎమోషనల్ అయిన రోజు ఉన్నాయి బండి చాలా ఉన్నాయి అప్పుడు నన్ను అల్లా ఇలా ఇన్వాల్వ్మెంట్ చేయకపోతుండే అప్పుడు చాలా బాగా అనిపిస్తుండే ఇలా నా ఇన్వాల్వ్మెంట్ లేని ఏది కాదు వాళ్ళ దగ్గర ఇప్పుడు ఒక రేంజ్ లో ఫీల్ అయిపోతా అంటే ఎన్ని దందలు తిరుగుతూ ఆలీలో కొట్టడాలు పోతూ ఎప్పుడైనా జైలు జీవితం అనుభవించినవా జైలు వరకు అయితే ఇంతవరకు లే పిఎస్ చుట్టూ చాలా సార్లు తిరిగినా నా అనుకున్న వాళ్ళు అయితే జైలు దాకా ఉండలేరు నన్ను పోనీ ఇయర్ కూడా ముందు అంటే అంతగానం సపోర్టింగ్ ఉంది నీకు పక్క అంత చాలా సపోర్ట్ ఉంది కొంచెం కాదు చూడడానికి నార్మల్గా అనిపిస్తా అందరితో ఫ్రీగా మంచిగా మా కూడా మంచిగా ఉంటుంది అంతే హాయ్ 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 అంటే హాయ్ బాయ్ అంటే బాయ్ అంతే అదంతా ప్రేమతోనే ప్రేమ అభిమానాలు అంతా అన్న యూత్ లో ఇంత క్రేజ్ ఉంది కదా నీకు అంటే ఏమైనా పాలిటిక్స్ ఏమైనా ట్రై చేస్తున్నావా లేదంటే
లేలే పాలిటిక్స్ లో ఇంట్రెస్ట్ లేదు. నేను చిన్న ఉన్నప్పుడు నుంచి సరే నేను మా తాతతో తిరుగుతుండే. నేను మీ తాత అంజన్ కుమార్ యాదవ్ కాంగ్రెస్ ఆయనతోటే ఉంటుండే. అంటే ఇప్పుడు నువ్వు మన అంటే కార్పొరేటర్ లాగా వేద్దాం అనుకుంటున్నావు అంటే యూత్ ప్రెసిడెంట్ అంత పెద్ద పెద్ద ఆశలు అయితే ఏం లేవు. ఒకవేళ చూద్దాం తాత ఒకవేళ యూత్ కాంగ్రెస్ నుంచి ఏదైనా పోస్ట్ ఇస్తా అంటే తీసుకోనికే రెడీ ఉన్నా. అన్నా నీకోలేని శత్రువులు రా అన్న అంటే నిన్ను చూసి ఓర్వనోళ్ళు ఉన్నారొచ్చు బండి ముందుకైతే రారు కావాలి ఇంకా ఉన్నారొచ్చు చాలా మంది ఉన్నారొచ్చు బట్ వాళ్ళని పట్టించుకున్న టైం ఉండదు నాకు. టైం కి తిండి తినే టైం ఉండదు నా దగ్గర ఇవ్వాలని ఏం పట్టించుకుంటాను నేను టైం. అవునన్న నీ వాల్యూమ్ 1 కన్నా వాల్యూమ్ 2 చాలా హిట్ అయింది. దాన్ని నీ ఫీలింగ్ ఎట్లుందన్న? యాక్చువల్లీ బండి అది అందరు కలిసి గిఫ్ట్ ఇచ్చారు నాకు నాతో ఉండేటోళ్ళు అందరు కలిసి అది నా బర్త్డే రోజు గిఫ్ట్ ఇచ్చారు అదొక సర్ప్రైజ్ లాగానే ఫీల్ అవుతాను నేను. అది కూడా ఒక ప్లస్ పాయింట్ ఈ తిలక్ యాదవ్ పేరు నాకు పాట అంటే మస్తు ఇష్టం అన్న. ఈ తిలక్ యాదవ్ పేరు అని కూడా అది కూడా ఒక ప్లస్ పాయింట్ అది దాని వల్ల కూడా చాలా మంది దగ్గరకు వచ్చారు చాలా మంది కలిసారు నన్ను దాని వల్ల కూడా. కానీ జబర్దస్త్ ఉంటుంది పాట అది అనుకుని రాపించిండో అన్నది అనుకోకుండా వాడిండో అని బా మనసు పూర్తిగా వాడిన కానీ హైలైట్ హిట్ అయిపోయింది ఆ పాట. అది ఏ జాతరలో ఏడవు అది ఇన్ని మాత్రం పక్కా మొత్తం అదే నడిచింది లెవెల్ డేస్ మొత్తం. నాకు మస్తు అనిపించింది అన్న ఎందుకంటే నేను ప్రతిరోజు ఆ పాట వింటుంటాం మస్తు ఉంటుంది జోష్ వస్తుంది ఒక పాట. నువ్వు విన్నావు అన్న ఎప్పుడన్నా? ఏ నేనే బోర్ వచ్చేసింది. అంటే వింటలేవా? ఇప్పుడు ఎట్లా అంటే వాళ్ళు స్టేటస్ లో పెడుతుంటే మెన్షన్ చేయనికనే అప్పుడు వినిపిస్తుంది అంత మెన్షనింగ్ టైంలోనే. నీకు ఎట్లా అనిపిస్తుంది ఆ పాట విన్నప్పుడల్లా? ఏ లోపల నుంచి ఒక మంచి ఫీలింగ్ వస్తుంటుంది అరే ఇంత క్రేజ్ ఉంది దీనికి అని చెప్పి ఒక్కోసారి అయినా కూడా ట్యాంక్ చెప్పాలనిపిస్తుంది క్లైమేట్ కి కూడా క్లైమేట్ అన్నకి. అసలుకి నిన్ను ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏం తెలుసానా? నాకు కింద కామెంట్స్ వచ్చినాయి నాకు అందరు ఫోన్ చేసి ఇట్లా ముస్తఫా తిలక్ అన్న ఇంటర్వ్యూ తీసుకోని చెప్పారు అందుకు నేను తీసుకున్నా. నీకు ఎట్లా ఫీల్ అవుతున్నావు? నేను ఇంతవరకు ఏ ఇంటర్వ్యూ లే ఫస్ట్ టైం నీకు ఇంటర్వ్యూ ఇస్తున్నా మంచి అనిపిస్తుంది చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. అన్న లాస్ట్ నీకు నీ గురించి పబ్లిక్ ఏమని చెప్పాలనుకుంటున్నావా? నేను ఏమి చెప్పవండి అబ్బా నుంచి అతను టైం స్పెండ్ చేస్తున్నావు ఏ నువ్వే చెప్పు నా గురించి ఏందో. అన్న మనసుతో చూస్తే మంచి అన్న నువ్వు దిల్తో ఉన్నావు అన్న నాకు అది మస్తు ఇష్టం అనిపించింది. నా అందరికి ఒకటే చెప్తున్నా అందరూ కొంచెం ఛాతి పెంచంగానే అంటారు కదా వాళ్ళందరికీ ఒక చిన్న మాట చెప్తున్నా ఏం చేస్తారు కొట్లాడి ఫ్రీడమ్ ఫైటర్ అవుతారా? మంచి మంచి పైల్వాన్లే మనసుతోనే దగ్గర తీసుకుంటారు మనల్ని ఏం చేద్దామనుకుంటారు? అందరితో కలిసి మెలిసి ఉంటే నలుగురు పరిచయం అవుతారు మనం నలుగురు తానికి పోయి ఒక పేరు సంపాదించుకుంటాం అంతేగాని నాకు అహంకారం అన్నీ వద్దు మనకి అందరితో మంచిగా ఉండుర్రి హ్యాపీగా ఉండుర్రి అది ఒక లైఫ్ అంటారు దాన్ని ఒక అంటే మంచి బతుకుతున్నాం రా అని చెప్పి మనకు ఒక పేరు వస్తుంది అంతే. లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.